हाय फ्रेंड्स ना पेरु आनंदराज मीरु चूस्तुन्नारु महादेवी डिजिटल्स फ्रेंड्स ई रोजु मनकु ओक कोत्त नोटिफिकेशन वच्चेसिंदी मुंदुगा अंदरिकी मीकु दीपावली शुभाकांक्षलु अंड आल्सो स्टेट बैंक लो मनकु पीओ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే నేను ఒక మంచి జాబ్ పర్పస్ వీడియోని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వేకెన్సీస్ ఎంత ఉంది, ఎవరెవరికి ఎంత ఉంది అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఫస్ట్. ఎస్సీ వాళ్ళకు 300 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 150, ఓబీసీ వాళ్ళకు 540, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 200, జనరల్ కేటగిరీ వచ్చేసి 810. టోటల్ 2000 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అండ్ పర్సన్స్ విత్ బెంచ్ పీడబ్ల్యూడి అండ్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ ఇక్కడ జనరల్ ఈవీ డిఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇంకా దీని తర్వాత మనకు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు మెయిన్గా డిగ్రీ, ఓకేనా, డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళకు ఇది మంచి అవకాశం. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ అవకాశం, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఎగ్జామ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి అంటే, ఓకేనా. ఇక్కడ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తము 100 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ క్వాంటిటీ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అబిలిటీ ఇక్కడ మనకు టోటల్ 100 మార్క్స్. ఇక్కడ టైం వచ్చేసి ఇది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి, ఓకేనా, ఓన్లీ 1 అవర్. ఇందులో మనకు మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే అంటే మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి సెలెక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామ్కి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు 1 అవర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం ఒకవేళ క్వాలిఫై అయితే మనల్ని ఫేజ్ 2 అంటే మెయిన్ ఎగ్జామ్కి పిలుస్తారు. ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్, సో ఇది మనకు ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్, అంటే మనకు ఒకటి గుర్తుంచుకోండి, ప్రిలిమినరీ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ ఫ్రెండ్స్. రెండు కూడా మనకు ఆన్లైన్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఓన్లీ గ్రూప్ డిస్కషన్ మాత్రం డైరెక్ట్గా ఉంటుంది, ఎవరైతే మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అంటే మంచి మార్క్స్తో వచ్చింటారు. సో ఇక్కడ మనము మెయిన్ ఎగ్జామ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 45 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో 60 మార్క్స్, అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 60 మార్క్స్కి 35 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, నెగిటివ్ మార్క్స్ కూడా పెట్టడం జరిగింది, దీన్ని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, దీని తర్వాత మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ద డ్యూరేషన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ 30 మినిట్స్, ఇట్ విల్ బీ ఎ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓన్లీ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఉంటుందంట, విత్ 2 క్వశ్చన్స్ ఫర్ టోటల్ 50 మార్క్స్. అర్ధ గంటలో 50 మార్కుల క్వశ్చన్ని కండక్ట్ చేసేటట్టు ఉంటుంది. లాస్ట్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ ఫేజ్ 3, కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ తీస్తారు, తర్వాత అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ఫేజ్ 2, అంటే మెయిన్ ఎగ్జామ్లో ఎవరైతే స్కోర్ చేసింటారో వాళ్ళని అండ్ తీసుకున్న తర్వాత దేర్ విల్ బీ నో సెలెక్షన్ కట్ ఆఫ్ క్యాండిడేట్స్ మెంబరింగ్ అప్ టు 3 టైమ్స్ అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ మనకు దేర్ విల్ బీ నో సెలెక్షన్ కట్ ఆఫ్ అంటే ఇక్కడ మనకు సెలెక్షన్ కట్ ఆఫ్ అనేది ఏముండదు, ఎవరైతే వాళ్ళు అంటే మంచి స్కోర్ చేసింటారో వాళ్ళని మాత్రమే తీస్తారంట. అప్రాక్సిమేట్లీగా నంబరింగ్ అప్ టు 3 టైమ్స్ ఓన్లీ అంటే అప్రాక్సిమేట్లీగా చెప్తున్నాడు. ఇంకా తర్వాత మనం ఎలా అప్లై చేయాలి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ కెన్ బి అప్లై అంటే ఈరోజు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు, నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అంటే ఇంకా తర్వాత మనకు 4 తర్వాత అప్లై అనేది ఉండదు, ఓకేనా. ప్రీ రిక్వెస్ట్ ఫర్ అప్లయింగ్ ఏమేమి చేయాలి అనేది ఇవన్నీ ఉంటాయి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకోసం డిస్క్రిప్షన్లో ఇస్తాను,
ఇక్కడ మనకు హౌ టు అప్లై అండ్ ఫస్ట్ అప్లై అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ బ్లూ రెడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే కూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడే అప్లై చేసేసేయండి, వచ్చేస్తుంది. ఓకేనా, ఇది మనకున్నటువంటిది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఒకవేళ తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు తెలిసి ఇంకా మీకు ఒకటి మర్చిపోయాను అనుకుంటా, ఇందులో ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా బ్రదర్, ఎంత ఉంటుంది ఎగ్జామ్ ఫీ, ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మనకు మెయిన్గా ఫస్ట్ మనం స్కేల్ గురించి మాట్లాడుకుందాం. స్కేల్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 27,620 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ వగేరా విత్ 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయంట. ఇక మనకు మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే మనకు నియర్లీ ఒక 42,000 వరకు రావచ్చు. అంటే మంచి స్కేల్ అన్నమాట. అంటే 23,700, 30,000 ప్లస్, ఇలా 32, ఇలా మనకు అంటే ఇంక్రిమెంట్స్ అనేది ఇలా పెరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ 27, తర్వాత 30, తర్వాత 32, తర్వాత 42, ఇలా స్కేల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకైతే ఒక మంచి ఆపర్చునిటీ. ఇక తర్వాత మనకు వచ్చేసి మరి అప్లికేషన్ ఎలా అప్లై, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నిల్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. ఇక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 750 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మీరు ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, పీఈటీ కూడా ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా ఎందుకంటే మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మాకేం తెలియదా బ్రదర్ అనే కాడ ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒక లిస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మంచి స్కేల్ కదా, చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇట్స్ ద బెస్ట్ ఆపర్చునిటీ, సో దాట్ దీపావళి సందర్భంగా మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఓకేనా, హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.